హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నది కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను హాస్ని సౌజన్య షాపింగ్కి వచ్చామన్నమాట. అంటే దానికంటే ముందు టైలర్ దగ్గర బ్లౌజెస్ ఇచ్చేసి వెళ్తున్నాము. ఊరంతా తిరుక్కొని వస్తుందా లేదా ప్లేస్? మా అద్దో మా కళ్ళ కనిపించి ఇట్లా కింద ఇగో ముందు అది గుత్తిగా వస్తే నువ్వు పూలు పెట్టచ్చు. ఒక ఒక నిమిషానికి వాడిపోతాయి, ఎగిరిపోతాయి కూడా. పిచ్చక్క పెట్టు గాయ్. ఇట్ ఇస్ సో స్టిక్కీ గైస్. పాలు వస్తాయి దానికి. జడలో పెట్టుకుంటావా? జడేస్తాను చూడు. మనం దిగి కారులో మళ్ళీ ఎక్కేటప్పుడు వాడిపోతాయి. వాడిపోయి వాలిపోతుంది. చూడు ఓకేనా యాంగిల్. అమ్మా మెక్డోనల్డ్స్ ఎంత పెద్ద. ఓహో మెక్డోనల్డ్స్ మన ఇటే మా వెళ్ళిందత్త, మన ఇటే పోయింది ఇందాక. అటు నుంచి వచ్చాం, పక్క సందులో నుంచి తిప్పుకొని వచ్చాం. మళ్ళీ చూపిస్తాను మీ ఫ్యాన్స్ చూసా అనుకోండి. చెప్పా మీ ఫ్యాన్స్ కి నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు నాతో సెల్ఫీలు వద్దు. నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి. చుట్టూ 10 మంది తెలియదు, పదాలు చెప్తాడు. చుట్టూ 10 మంది ఉండొద్దు. సారీ మళ్ళీ. ఏదైనా ఫంక్షన్ అంటే మెయిన్గా మనకి ఉండే వర్క్స్ ఏంటి అంటే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడమే కదా. సో ఇంకా మేము శారీస్ అయితే తీసేసుకున్నాము, ఇంకా దానికి మగ్గం వర్క్ ఇంకా టైలర్ దగ్గర స్టిచ్చింగ్ అవన్నీ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో మెయిన్ శారీకి ఏమంటే మగ్గం వర్క్ వేయించుకుంటున్నాము. అది నేను మగ్గం వర్క్కి ఇచ్చేసి అండ్ ఇది మిగతా బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అవి స్టిచ్చింగ్కి ఇచ్చానమాట టైలర్ దగ్గర. నేను షఫీ అని డీమార్ట్ దగ్గర ఉంటారనమాట. తను చాలా బాగా కుడతాడు, నాకు ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి అలవాటు తన దగ్గర ఇవ్వడము. అసలు నా బ్లౌజెస్ అని తనే కుడతాడనమాట, లైక్ బనారస్ బ్లౌజెస్ కానీ ఇంకేదైనా శారీస్ ఎక్సెప్ట్ మగ్గం వర్క్ నేను ఇంకా అవన్నీ మిగతావన్నీ తనకే ఇస్తాను. స్టిచ్చింగ్ అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే కొన్ని కొన్నిసార్లు లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం అలా ఏం ఉండదు అనమాట. ఎగ్జాక్ట్గా మనకి ఏమంటారు సెలబ్రిటీ స్టైల్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే తన దగ్గరికి వెళ్ళొచ్చు. సో అంత బాగా కుడతారనమాట. నేను ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఇయర్స్ నుంచి తన దగ్గరే ఇస్తున్నాను. అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా నాకు వేరే దగ్గర బ్లౌజెస్ ఏమీ నచ్చవు, బట్ కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ పర్లేదు చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాము. చూపిల్లు చూపి సారీ టైప్ అంటే నీకు ఇష్టం కదా.
బాగుంటుంది అమ్మ ఇలాంటిది కూడా సంగీత్ కో నాకు ఓకే వేసుకుని ట్రై చేస్తావా డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇంకేం లేవా ఇట్లాగా వీటిలో వీటిల్లో బాగుంది వేసుకొని చూస్తే అర్థమవుద్ది. మీలో చాలామంది అడిగారు కదా హాసిని పాప డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారో అని చెప్పి, మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ అయితే ఇక్కడే తీసుకుంటాము. వెస్ట్రన్ డ్రెస్సెస్ అయితే ముంబైలో తీసుకుంటాము. ఇంకా నార్మల్ ఇలాంటి ఎథ్నిక్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ లెహెంగాస్ అన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. అలవాటు అయిపోయింది ఇక్కడ కూడా. అసలు మేమైతే నోటెడ్ అయిపోయాం ఇక్కడ అందరికీ. హాసినికే కాదు బాయ్స్కి కూడా అందరికీ ఇక్కడే తీసుకుంటాం అంటే అలా ఫిక్స్ అయిపోయామన్నమాట. మాకు సారీస్ అయితే వరమహాలక్ష్మి, ఇంకా మా ఇంట్లో పిల్లలందరికీ కిడ్స్ వేర్ అయితే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే బాగుంది. ఏంటి అసలు ఇక్కడ నడవలేదు దాంతో, ఇంక గమ్ముగా నువ్వు ఒక మూల కూర్చొని ఉండాలి. ఆ సారీ డ్రెస్ లాగా ఉండింది కదా, అది చాలా నచ్చింది హాసినికి. బట్ చాలా పొడుగుంది అంటే కింద కాళ్ళ కిందకు వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా సంగీత్ కోసం డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే మిగతా వాటన్నిటికీ ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. సో కుట్టించాల్సినవి కొన్ని ఉన్నాయి స్టిచ్చింగ్కి, ఇంకా అవైపోతే ఈ సంగీత్కి మాత్రం ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. అది నాకు కూడా చాలా నచ్చింది, నాకు అది చాలా నచ్చింది లైక్ సారీది. బట్ అంత కంఫర్టబుల్గా ఉండదు, సంగీత్ అంటే ఇంకా డాన్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఇంకా లెహెంగా కొంచెం గ్రాండ్గా కూడా అనిపించింది. ఇంక అందుకని లెహెంగానే తీసుకున్నాము. అంటే వేసుకొని చూసిన తర్వాత ఏది నచ్చితే అది తీసుకున్నాం అన్నమాట. అంటే పిల్లలందరివి నేను డ్రెస్సెస్ కూడా చూపిస్తాను తర్వాత, ఎవరికన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే చెప్పండి కింద కామెంట్స్లో, పిల్లలకి ఏం తీసుకున్నామనేది కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకా చాలా చాలా ఆకలి వేసేసింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ కేక్స్ కార్నర్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఆగామన్నమాట. హాసినికి ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఆగాము, ఐస్ క్రీమ్ ఏమో అక్కడ లేదు. ఇంకా పఫ్స్ ఉన్నాయన్నమాట, ఇది పన్నీర్ పఫ్, ఇంకా వెజ్ పఫ్, ఎగ్ పఫ్ అవన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి నెల్లూరులో. సో ఇంకా అవి తెచ్చుకొని తలా ఒకరు తినేసి ఇంటికి వెళ్ళాము. ఏంది ఇప్పుడు దాకా గమ్ముగుండి, ఇప్పుడు ఏడ్చింది రా, ఇట్రా బిట్టు ఏడి బిట్టు రా అర్జుడు బిట్టు. ఓకే అంట వెంటనే రానన్నా, రాండా నందు రామ్మా. ఓకే అని కూర్చోన్నా బిట్టు రా నందు. ఒరే గుత్తు పోకరే ఆడపడతాడు, గుత్తుకుంటావు ఇందాక బాయ్ 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 గాయ్. రే బాయ్ చెప్పండి రా, ఇద్దరు చోటు మెళ్ళాలి. బాయ్. ట్యూషన్కి వెళ్ళమంటే ఎంత కష్టం అంటే అంత కష్టం వీళ్ళకి. ఒక్కొక్కసారి కామ్గా వెళ్తారు, ఇష్టంగానే వెళ్తారు, ఒక్కొక్కసారి ఇంకా ఈరోజు వెళ్ళము, ఈ ఒక్కరోజు హాలిడే మమ్మీ ఇంకా అలా అడుగుతూ ఉంటారనమాట. నందు ఏమంటే అలా స్టార్ట్ చేస్తాడు, బిట్టు కామ్గానే ఉంటాడు, ఒక్కొక్కసారి వెళ్తాడు కామ్గానే. ఇంకా నందు అడుగుతాడు కదా, ఇంకా బిట్టు కూడా ఇంకా కామ్గా ఉంటాడు, ఎలాగో మా అన్నయ్య అడుగుతాడులే నేను కూడా వెళ్ళకుండా ఉండొచ్చు అన్నట్టు. సో ఇంకా ఒక్కొక్కసారి అలా గోల్ చేస్తారు, బట్ రోజు వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ మెయిన్గా ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అంటే 2 మంత్స్ అలాగా వాళ్ళు అన్నీ మర్చిపోతారు. ఇంకా నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా ఉంటుంది, అందుకని చెప్పి అంటే చిన్నపిల్లలు కదా, కొంచెం పెద్ద పిల్లలకైతే అవసరం ఉండదు ట్యూషను, బట్ ఇంకా చిన్నపిల్లలు అయ్యేసరికి మర్చిపోతారు అని చెప్పి ఇంకా పంపిస్తున్నామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ రాయిస్తాము. సో అలా కొంచెం టైం ఎంగేజ్ అయినట్టు ఉంటుందన్నమాట స్టడీస్లో. మనం కూర్చోబెట్టి చదివించేది అసలు కుదరదు, ఎందుకంటే మన ఇంట్లోనే అసలు మాట వినరు. ఇంక ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పక్కన పిల్లలందరూ ఉంటే ఇంకా అసలు చదవరు. ఇంకా అందుకని మన వల్ల కాదులే అని చెప్పి ఇంక ట్యూషన్నే బెటర్ అని చెప్పి పంపిస్తున్నామన్నమాట. అంతకుముందు ఈవినింగ్ ట్యూషన్ ఉండేది 5 to 7, ఇప్పుడు వచ్చేసి 10 to 12కి మార్చారనమాట. హాలిడేస్ కదా, సో ఇంకా స్కూల్ ఉండదు కాబట్టి, ఓన్లీ ట్యూషన్ కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. అండ్ ఇంకా ఆ రోజు సీను వచ్చాడు, ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పంతులు గారు కూడా వచ్చారనమాట. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది షష్ఠి పూర్తి గురించి చెప్పడానికి వచ్చారు. ఎందుకంటే మాకైతే అంతగా అలవాటు లేదు షష్ఠి పూర్తి చేసుకోవడము,
బట్ ఇంకా ఫస్ట్ మమ్మీ వాళ్ళే అనమాట చేసుకుంటున్నారు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి చేయాలి అనేది మా ఎవరికి తెలియదు. చెప్పాలి అంటే ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుంటే, మీ పేరెంట్స్కి కానీ మీ ఇన్లాస్ కానీ చేసుకుని ఉంటే నాకు కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. షష్ఠి పూర్తి రోజు ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి అనేది నాకు క్లియర్గా ఒకసారి కామెంట్లో చెప్పండి. సో దట్ మాకు కూడా అర్థమవుతుంది మేము చేస్తున్నది కరెక్టా కాదా, లేకపోతే ఇంకేదైనా మిస్ అవుతున్నామా అనేది. ఇంకా డేట్ కూడా పెట్టేశారనమాట, అంటే ముహూర్తం లాగా పెట్టుకుంటాం కదా ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనేది. సో అది కూడా చేసేసారనమాట. ఇంకా ఏ రోజు ఏంటి అనేది కూడా మేము తర్వాత ఫిక్స్ చేసుకున్నాము. అంటే మోస్ట్లీ 3 డేస్ లైన్గా మనకి పూజలు ఉంటాయి మార్నింగ్. సో ఇంకా అవి అయిపోయిన తర్వాత మన కార్యక్రమాలు ఉంటాయి కదా, లైక్ సంగీత్, మెహందీ, ఇంకా హల్దీ అవన్నీ. సో అవి మనం పెట్టుకోవాలి. బయట అట్టా వేసదే అమ్మా జారిలా అడ్డ వచ్చేదది ఏదో వీడియో తీస్తాను ఇంకో కత్తి పట్టుకొని వస్తుంది దీంతో ఎవరినైనా బ్లాక్మెయిల్ చేయొచ్చు. మామూలుగా హాలిడేస్ అంటే ఎప్పుడు ఎక్కడికో దగ్గరికి వెళ్ళే వాళ్ళమి, బట్ ఎండలు ఎలా ఉన్నాయంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికే భయంగా ఉంది. అదే అనుకున్నాము నేను సీను కూడా, అసలు ఎక్కడికి వెళ్ళలేదు అక్క ఈసారి, అసలు కనీసం కలవని కూడా లేదు, గెట్ టుగెదర్ కూడా చేసుకోలేదు అందరము. అంత ఎండలు, అంత విసుగు, అంత బిజీ అయిపోయాము. మెయిన్గా ఎండలకి అసలు కథల బుద్ధి కావట్లేదు అనమాట ఇంట్లో నుంచి. ఇంకా వాళ్ళకి కూడా ఆఫీస్ అంతా ఉంటుంది కదా, సో వాళ్ళు ఇంకా మార్నింగ్ అంతా ఆఫీస్లో బిజీగా ఉంటారు. ఆ ఎండలకి వెళ్ళి ఇంకా అంత వర్క్ చేసుకుని వచ్చేసరికి బిజీ టైర్డ్ అయిపోతారు. ఇంకా ఈవినింగ్ కొంచెం మళ్ళీ రిలాక్స్ అవుతున్నామన్నమాట, అలాగే సరిపోతుంది. ఇంకా ఫంక్షన్ అప్పుడు కలుస్తామేమో నాకు తెలిసి. అండ్ ఇవి చిట్టి ఈతకాయలు అంటారు కదా, అవి మీలో ఎంతమందికి తెలిసి కింద కమెంట్స్ షేర్ చేసుకోండి. నా చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది తిని, చాలా ఇయర్స్ అయిపోయింది చెప్పాలంటే. అంటే ఇప్పుడు దొరకవు కదా అన్ని దగ్గరలా, మామూలుగా ఇంకా సిటీస్లో అయితే అసలు దొరకవు. నెల్లూరులో కూడా కొన్ని కొన్ని దగ్గర దొరుకుతాయి కొన్ని కొన్ని టైమ్స్లో, సీజన్లో. సో ఇంకా అవి నాన్న తీసుకొని వస్తే నేను తింటున్నాను. నీట్గా వాష్ చేసుకొని తినాలి ఇవి, లేకపోతే ఎక్కువ మట్టి దుమ్ము అంతా ఉంటాయి కదా. హాస్నీకి అస్సలు నచ్చలేదు, ఒకటేమో ట్రై చేసింది ఇంకా వద్దంట. ఓం భీమ్ బుష్ మూవీ చూసాము, అసలు చాలా నచ్చింది నాకైతే. అంటే కొంచెం కామెడీగా ఉంది అండ్ సెంటిమెంటల్గా కూడా అనిపించింది. జగనన్న బచ్చుకో ఏదది ఏది మళ్ళీ అని అంటారా, ఇద్దరు కలిసానండి ఒకసారి నందు, నందు ఇద్దరు కలిసానండి నందు ఒకసారి బిట్టు బే.
నందు బిట్టు ఒక్కోసారి ఎంత హ్యాపీగా ఎంత అన్యోన్యంగా ఆడుకుంటారో చూపించాను మీకు. ఒక్కొక్కసారి గోల్ చేస్తారు, ఇంకా పిల్లలంటే అంతే కదా. సో ఇది ఈరోజు నా వ్లాగ్. అయితే నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నీకు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు. టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.